నమస్తే గురువుగారు. హరే కృష్ణ తల్లి. రీసెంట్గానే కేటీఆర్ గారు కూడా జై శ్రీరామ్ అనే అబ్బో నినాదం చాలా భలే గుర్తు చేశారమ్మా. భలే భలే మంచి పాయింటే. అయినా జై శ్రీరామ అనేది తిండి పెట్టదు అని నోటికొచ్చినట్టు అనేశాడు. ఇప్పుడు అతను పేరు రాముడి పేరే కానీ అతనికి ఏమీ తెలియలేదు ఆ విషయం. రాముణ్ణి అవమానించాడు అనేటువంటి ఒక వ్యక్తి, అతని పేరు మునావర్ ఫారూక్ అని ఎవరో, అతను చాలా నీచంగా హేయంగా మాట్లాడాడు. ఓకే, అతను ఇక్కడ ఏదో షో చేయడానికి వస్తే కొందరు మన వాళ్ళు అబ్జెక్ట్ చేశారు. అబ్జెక్ట్ చేస్తే యూ షుడ్ సి షో యాజ్ షో అని ఇతను షో చేశాడు. మరి ఎవరైనా వాళ్ళ మత గ్రంథాన్నో లేకపోతే వాళ్ళ దేవుణ్ణో వాళ్ళ గురువునో అలా కామెడీ చేస్తే ఈ డైలాగ్ వేస్తాడంటారా? అంటే మనకి ఇప్పుడు ఇతను ఎలా అనేశాడు, జై శ్రీరామ్ అంటే అన్నం దొరకదు అని, పోనీ అల్లాహ్ అక్బర్ అంటే అన్నం దొరకదు, లేదా ప్రైజ్ ద లార్డ్ అంటే అన్నం దొరకదు అయ్యా అని హోల్సేల్గా అనగలడా? పోనీ వీళ్ళ లక్ష్యం ఏమిటి? వీళ్ళ లక్ష్యం ఏమిటి? ధర్మాన్ని నాశనం చేయడం. ఇప్పుడు జై శ్రీరామ్ అని ప్రపంచంలో జై శ్రీరామ్ అనే పదంతో కొత్త దేశాలు ఏం పుట్టలే. జై శ్రీరామ్ అని అనడం ద్వారా ఎవరైనా అన్నాన్ని పొందారు తప్ప నష్టాన్ని పొందలేదే. జై శ్రీరామ్ నినాదంతో దేశాలు ఏం విడిపోలేదే. కానీ ఏ నినాదంతో కొత్త దేశాలు పుట్టినాయో మనకు తెలుసు? ఏ నినాదంతో పాత బస్తీలు పుట్టినాయో మనకు తెలుసు? మొన్న ఏదో వేరే ఛానల్లో ఇంటర్వ్యూలో మీరు పరమత దేశాన్ని కలిగి ఉన్నారని అనుకోవచ్చా అని ఏదో ఏదో కొంచెం అతి తెలుగుగా అడిగాడు ఒక అతను. అడిగితే నేను చెప్పాను నాకు అలాంటిది ఏం లేదు నాన్న, ఏది అధర్మమో దాన్ని వ్యతిరేకిస్తున్నాను నేనంతే. నాకైతే అన్ని ప్రాంతాలు అందరూ సమానం, అందరూ మనవాళ్ళే, అందరూ సమానమని నువ్వు అంటున్నావు కాబట్టి మనం పాత బస్తీలో పొద్దున్నే 5 భజనకి వెళ్దాం నాగ సంకీర్తన కన్నా అంటే వాళ్ళు అన్నాడు. మరి నువ్వే చెప్పావు, నువ్వే చెప్పావు, రోజుకి 5 మేము వింటున్నాంగా, మాకు సంబంధం లేకపోయినా మేము వింటున్నాంగా, మరి ఒకసారి భజన వాళ్ళు కూడా వినొచ్చుగా అంటే అతని దగ్గర ఆన్సర్ లేదు. కాబట్టి మార్పు ఎక్కడ రావాలంటే ఈ సెక్యులర్ మైండ్స్లోంచి రావాలి. ఇతను జై శ్రీరామ్ నినాదం టాపిక్ అతనికి ఏం సంబంధం అండి? ఆ టాపిక్ తెచ్చి అతను 10 వాళ్ళు అధికారం ఉంది, ఎప్పుడైనా రాముడి పేరు పెట్టుకుని రాముడి వారి దగ్గరికి వెళ్ళారా? భద్రాచలం 100 కేటాయించారు. అదే కేటీఆర్ గారు, మేము కూడా యాదాద్రి కట్టించాము. మేం కట్టించడమేంటి, అలాంటి వాగుడు ఆగకూడదు. ఇప్పుడు ఈ చైరు ఎప్పటిదాకా నాది చెప్పమ్మా, ఈ చైర్ మీద నాకు ఎప్పటిదాకా అధికారం ఉంది? మీతో ఇంటర్వ్యూ చేసే వరకు మీరు నాతో మాట్లాడి నేను మీకు సమాధానం చెప్పేవరకు ఈ చైర్కి నాకు సంబంధం. అలాగే సీఎం అయినా పిఎం అయినా ఇది ఒక బాధ్యత. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో డబ్బులైతే కాదు కదా, హిందువులు హుండీలో వేసిన డబ్బులతో కట్టాడు. మీకు సీఏ అంటారు తెలుసుగా, తెలుసు, చార్టెడ్ అకౌంట్ పెట్టుకుంటారు కదా పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు, వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? ఆ లెక్కలు అవి చూడడం పెద్ద పని కాబట్టి బాబు నువ్వు చూడు సంవత్సరానికి ఎంత డబ్బులు ఇస్తారు షాపులలో వాళ్ళు, అంతే కదా, అంతేనా? అవును. సేమ్ సీఏ ఎలాగో సీఎం కూడా, సీఏ ఎలాగో పిఎం కూడా. ఇంకా బాగా చెప్పాలంటే పెద్ద పాలేరు, గ్రామానికి పాలేరు సర్పంచి, నియోజకవర్గానికి పాలేరు ఎమ్మెల్యే, రాష్ట్రానికి పాలేరు సీఎం, దేశానికి పాలేరు పిఎం. పోని వాళ్ళ భాషలోనే ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. మేము కట్టించామనే పదం అసలు ఎక్కడైనా అప్లికబుల్ అవుతుందా? మా హయాంలో జరిగిన మంచి పని అంతవరకే,
మేం గట్టించాం అనే పదం వాడకూడదు, ఎవరు వాడకూడదు, ఎవరు వాడకూడదు. అయోధ్య రామ మందిరం అయినా సరే, ఇక్కడ యాదాద్రి అయినా, అది మా హయాంలో జరిగింది, మంచిదే. అది మేము మా డబ్బులు అన్నట్టు మాట్లాడకూడదుగా. అది ఎవరు ఎవరు కదా, ప్రజలది, హిందువులది. అది కాక ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏంటిది, యాదాద్రి గుడి 1200 కోట్లు పెట్టాం. అది 1200 కోట్లు ఎక్కడ ఒకసారి అడగండి, 10 ఏళ్లలో హాజ్ యాత్రకి ఎంత ఖర్చు పెట్టారు ఒకసారి అడగండి, రంజాన్కి ఎంత ఖర్చు పెట్టారు, తోఫా తోఫా అంటారు తెలుసా, మసీద్ నిర్మాణాలకి ఎంత ఖర్చు పెట్టారు, ఆ డబ్బులు ఎక్కడవే, యాదాద్రి డబ్బులు ఎక్కడే. పోనీ 5 ఏళ్ళు హోమ్ మినిస్టర్గా ఉన్నాడు అంతకుముందు, ఆయన పేరు ఏదో ఉంది, మహమ్మద్ అలీ ఎవరో. శాల్యూట్ చేశారమ్మా ఎప్పుడైనా జెండావందనలో? నాకు తెలియక అడుగుతున్నా, జెండావందన శాల్యూటు వందే మాత్రం జనగణమన అవి ఉన్నాయా, అవి చేశారా అని అడుగుతున్నా. గుళ్ళో డబ్బులు ఆయనే చెప్పాడు, ఏమని 1200 కోట్లు పెట్టాము, రోజు 1 కోటి రూపాయలు వస్తుంది, ఇది మా విజన అన్నాడు. అంటే గుళ్ళ మీద డబ్బులు తేగలం మేము, మరి మసీద్ నుంచి ఎంత వస్తుందంట, 10 ఏళ్ళలో ఎంత వచ్చి, పోనీ వారినే చెప్పండి ఎప్పుడు నా పోనీ, 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో గుళ్ళల్లోంచి దేవాలయాల నుంచి ఎంత, మసీద్ నుంచి ఎంత, చర్చిల నుంచి ఎంత చెప్పండి చెప్పండి. హరీష్రావు చెప్పాడు, మేము 436 చర్చిలకి ఇన్ని డబ్బులు ఇచ్చాను, 1000 కోట్లు అని చెప్పాడు. ఎక్కడ అయిపోను అడగండి, ట్యాక్సీలు డబ్బులేగా, అవునా, సచిన్ చేత అలాగా మసీదు రిపేర్కి ఎక్కడో వనపర్తి దగ్గర ఎక్కడో 80 లక్షలు ఎంత ఇచ్చారు ఒక 2 ఏళ్ల క్రితం, ఇప్పుడు అది రిపేర్ చేస్తుంటే అక్కడ శివలింగాలు అయ్యి బయటపడ్డాయి, ఎందుకని, అది గుడి కాబట్టి.